బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన 24వ రోజులో ఉన్నప్పటికీ కూడా కొత్త సినిమాలన్నింటిని డామినేట్ చేస్తూ దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి మంచి హోల్డ్ను ఈ రోజు చూపెడుతూ ఉండగా సండే అడ్వాంటేజ్ కలిసి రావడంతో చాలా సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతూ ఉన్న ఈ సినిమా ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో మాత్రం రెట్టించిన జోరును చూపెడుతూ ఉంది. చాలా సెంటర్స్ లో అద్భుతమైన ఆక్యుపెన్సీతో 70-80% వరకు చైర్స్ అన్ని ఫుల్ గా నిలవగా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా పడ్డాయి. రిలీజ్ 24వ రోజు మిక్స్డ్ టాక్ ను తొలి రోజు సొంతం చేసుకున్న సినిమాకు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడడం అన్నది మామూలు విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుని రీసెంట్ టైమ్ లో టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ ను అందుకున్న సినిమాగా నిలిచిన దేవర సినిమా 24వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్ల దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉండటం విశేషమని చెప్పవచ్చు. నిన్నటితో పోల్చితే ఆల్మోస్ట్ బుకింగ్స్ ట్రెండ్ ఈక్వల్ గా ఉండటం, ఆంధ్ర సీడెడ్లలో మరికొంత గ్రోత్ కనిపిస్తూ ఉండటంతో ఈ రోజు ఓపెనింగ్స్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా కోటి మార్క షేర్ ను అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో డ్రాప్స్ కనుక లేకుండా ఉంటే ఖచ్చితంగా కోటి రేంజ్ షేర్ ను సినిమా సాధించవచ్చు. మొత్తం మీద 24వ రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దూసుకుపోతున్న దేవర మూవీ రీసెంట్ టైమ్ లో టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్ రన్ అందుకున్న సినిమాగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక దీపావళి వరకు ఇదే జోరును కొనసాగిస్తే లాభాలను సినిమా మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక మొత్తం మీద 24వ రోజు పూర్తయ్యే సమయానికి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.